వేములవాడ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చారా రాజేంద్రరావుతో కలిసి అమరావిలా స్థూపం నుండి చెక్కవేలి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 13వ తేదీన జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటరు, మీ అమూల్యమైన ఓటరు చేతి గుర్తు పైన వేసి పెద్దలు వెల్చాల రాజేంద్రరావు గారిని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్న వేములవాడ పట్టణ ప్రజానీకానికి, మహిళా తరులకు, అందరికి. ఈరోజు వేలాదిగా మహిళా తల్లులు బ్రిడ్జి దగ్గర నుండి ఇంచుమించు 10,000 పైచులకు మహిళా తల్లులు, ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు గారికి స్వాగతాన్ని ఇస్తే, ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు వేములవాడ రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు వారణాసి నుంచి, ఉత్తరప్రదేశ్ లో వారణాసి నుండి లోక్సభ మెంబర్ గా ఉన్నారు. అంటే ఉత్తరకాశీలో మీ అందరికి తెలుసా, అక్కడి ఆలయ అభివృద్ధికి 5,000 కోట్లు అమ్మా 5,000 కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తుండు ఆలయము వారణాసి. ఇక్కడ దక్షిణ కాశీ అని మన ఆలయాన్ని చూపించి దక్షిణ కాశీ అని పేరు చెప్పి గుండు సున్నా ఇచ్చిపోయిండు, న్యాయమా? దక్షిణ కాశీ అన్నప్పుడు 5,000 కోట్లు ఉత్తర కాశీకి ఇస్తున్నావు కదా, 500 కోట్లు లేకపోతే 100 కోట్లు చెప్పొచ్చు కదా వేములవాడ రాజన్న స్వామి అభివృద్ధికి ఇస్తా అని. పనికిరాని దద్దమ్మ బండి సంజయ్ ప్రసాద్ స్కీమ్ అని ఉండగా కూడా ఒక్క నయా పైసా వేములవాడ రాజన్న స్వామికి తీసుకురాలేదు. ఆ స్కీమ్ లో 3,000 కోట్ల బడ్జెట్ ఉంది, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండు. 15 నెలల 20 కోట్లు వేములవాడలో ఎన్ని వచ్చినాయి ఉద్యోగాలు? ఒక్క ఉద్యోగం అన్న కేంద్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిందా? మళ్ళొక అబద్ధం, రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు ఈ 2024 లోపే. ఇది 2024 రెట్టింపు అయిందా? సగమైందా? 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే బుల్లెట్లు దించి. మరి మోడీ, మేము రాజేంద్రరావు గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలగదుర్తి మండలానికి ఒకటేసారి వేయను, గంభీరావుపేట మండలానికి ఒకటేసారి వేయను, కదలాపూర్కి ఒకటేసారి వేయను. మేము తప్పకుండా మనం అందరం గెలుస్తూ ఉన్నామనే విశ్వాసం ఉన్నది. కానీ ఎక్కడో ఒక ఆడ మండలంలో మళ్ళీ ఒక్కసారి పోవాల్సి వస్తే అక్కడ బలహీనం ఉన్నాం కాబట్టి పోతాం అనుకుందాం. నేను అడుగుతాను, ఎలా ఒకవేళ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ నేను గెలుస్తున్నానని నమ్మకం ఉంటే నువ్వు 5 సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేసావని ప్రజలు నిన్ను ఆశీర్వదించుంటే నరేంద్ర మోడీ వేములవాడకి ఎందుకు వచ్చిండయ్యా? నరేంద్ర మోడీ వేములవాడకి వెళ్తే నేను అనుకున్నా నా దక్షిణ కాశీ వేములవాడ రాజ్యాంగం మీద భక్తుంది కావచ్చు అనుకున్నా, కానీ ఎన్నికల మీద ఓటు మీద ఉన్న భక్తి వేములవాడ రాజ్యాంగం మీద లేదు. ఉందా? ఉంటే నా వేములవాడ రాజులకు 1 కోటి ఇవ్వకపోతే ఇవ్వకపోతే, 1 కోటి కూడా ఇవ్వకపోతే ఇవ్వకపోతే, 1 కోడనని పోరింటుంది కదా మోడీ. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నా ఎవడో రాజనకు 1 కోడని కూడా ఇవ్వకపోతుంది కదా. ఎవడో రాజనకు కోడ కడితే మంచిది కదా, కోడ కట్టడానికి ఏముండదుగా. దేవుడి మీద భక్తి లేదు, చెప్పుల మీద భక్తి, చిత్తం దేవుడు చిత్తం చెప్పుల మీద అంట, దేవుడికి ఉన్న శరీరం అంట.